నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనపడి కార్యక్రమంలో చంద్రుతి పాఠశాల పేరును చేర్చాలని కోరుతూ మండల తహసీల్దార్ నరేష్ కు వివిధ పార్టీల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ఊరు మనబడి మొదటి లిస్టులో చంద్రుతి పేరు ఉండి నిన్న విడుదల చేసిన రెండవ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రుతి పాఠశాల గ్రామస్తులు దాతల సహకారంతో 5 ఎకరాల స్థలంలో ఎంతో విశాలంగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతవాసులు బడి మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలో ఒకానొక సందర్భంలో విద్యార్థుల సంఖ్య పడిపోయిన సందర్భంలో గ్రామ యువకులు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లలు బడికి వచ్చేందుకు కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి వెంటనే మన ఊరు మనపడి కార్యక్రమంలో చంద్రుతి పాఠశాల పేరును చేర్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కొరకు మన ఊరు మనబడి పేర తీసుకున్నటువంటి కార్యక్రమంలో మరి చంద్రుతి మండల కేంద్రానికి సంబంధించినటువంటి హై స్కూల్ మొదటి లిస్టులో ఉండి మరి నిన్ననే విడుదలైనటువంటి రెండవ లిస్టులో లేకపోవడం మరి చంద్రుతి గ్రామస్తులందరినీ కూడా కలిసివేసింది. మరి చంద్రుతి బడి అభివృద్ధి కొరకు మరి మాకంటే పూర్వీకులు కూడా మరి బడి కొరకు తహతహలాడినటువంటి చరిత్ర ఈ చంద్రుతి గ్రామానికి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి బడి కూడా మరి గ్రామస్తుల సహకారంతో దానికి అవసరమైనటువంటి 5 ఎకరాల స్థలాన్ని కూడా మరి చంద్రుతి గ్రామస్తులే సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో కూడా ఆ గ్రౌండ్ను కూడా మరి గ్రామస్తుల సహకారంతోనే చదును చేసుకోవడం జరిగింది. దాతల సహకారంతో బడిలో ఒక ఆర్ఓ ప్లాంట్ను, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి బెంచ్లను కూడా మరి గ్రామస్తులు అందరూ దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మరి చంద్రుతి ప్రజలకు మరి ఆ బడి మీద ఎంత మమకారం ఉంది అనేటువంటి విషయం ప్రభుత్వం గుర్తెరగాలి. మరి ఇప్పటికైనా మరి చంద్రుతి మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలను మరి మన ఊరు మడి మనబడి కార్యక్రమంలో చేర్చినట్టయితే మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, టాయిలెట్స్ కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, కొన్ని డోర్లు కూడా ఊడిపోతూ ఉన్నాయి, అటువంటి కార్యక్రమాలన్నీ మరి బాగుపడేటువంటి అవకాశం ఉంది. మరి ఇంకొక విషయం మీ దృష్టికి తేవాల్సింది ఏంటంటే మరి హై స్కూల్లో గతంలో సంఖ్య పడిపోయినప్పుడు దాదాపు 60 విద్యార్థులకు పడిపోయినప్పుడు మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా మరి చంద్రుతిలో వేరే పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల ఇండ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేసి ఆ సంఖ్యను కూడా 175 వరకు చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించి మరి చంద్రుతి ఈ హై స్కూల్ను మన ఊరు మన బడి కార్యక్రమంలో చేర్చవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు చంద్రుతికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికి ధన్యవాదాలు. మన ఊరు మన బడి అనే ప్రభుత్వం ఏ స్కీమును ప్రతిపాదించిందో మొదటి లిస్టులో చందుర్తి మండల హెడ్క్వార్టర్ మా స్కూలు ఆమోదమైనటువంటి ముద్ర వేసుకొని రెండవసారి లిస్టులో మా పేరు లేకపోవడం దురదృష్టంగా భావించి మరి విద్యా విధానంలో మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరు కలిసి ఎంతో ఆ స్కూల్ను పటిష్టపరిచి ఈ స్థాయికి చాలా మంచి స్థాయికి తీసుకొచ్చారు. మరి అందుకే నేను ఈరోజు చందుర్తి మండల హెడ్క్వార్టర్ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు పిలుపునిచ్చే ఈ పిలుపునివ్వగానే ప్రతి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ నేను పేరున మొదలు వారికి ధన్యవాదాలు, నమస్సుమంజలి. మరి కార్యక్రమంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు, గొట్టె ప్రభాకర్ గారు, పులి సత్యం గారు, వార్డు మెంబర్సు మరియు కుల అధ్యక్షులు అందరూ మనం అందరం ఇలా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చడంతో పాటు మళ్ళీ మనం ఒకసారి సమయం చూసుకొని కలెక్టర్ గారికి, టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మన ఊరు మనబడి అనేటటువంటి అది ఖచ్చితంగా ఆ స్కీమ్ మన చంద్రుతి మండలి అధికారికి ప్రభుత్వం ఆమోదించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి అది మనం తప్పకుండా సాధించుకుందామని ఆశిస్తూ అవసరం అనుకుంటే మరొక్కసారి మనం గ్రామ పెద్దలందరం సమావేశం కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మీకు తెలియస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి యువకులకు అందరికీ పేరున నమస్సుమారంజని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై.